టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు టీజీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు. అలవెన్స్ లో పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలన్నారు. 2013 బకాయిలను కూడా దసరాలోపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఆర్టీసీ ఉద్యోగులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ డిపోల నుంచి ఆర్టీసీ ఉద్యోగులందరూ రావడం జరిగింది. ఈరోజు సుందరయ్య విజ్ఞాన భవనందు అందరి నిర్ణయం మేరకు ఈ యొక్క ఎస్డబ్ల్యూ నుంచి మరి వైద్యులకి తెలంగాణ జాతీయ మజ్దూరునిగా ఈ యొక్క యూనియన్ కొనసాగుతుందని సందర్భంగా మీ అందరి ద్వారా మరి ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి డిమాండ్ తోటి తెలంగాణ జాతీయ మజ్దూరును ఆవిర్భవించడం జరిగింది. అందుగురించి కేవలము మరి 90% అయిపోయింది, 10% మిగిలిపోయింది. ఆ యొక్క 10% కూడా పూర్తి చేయడానికి మరి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తప్పకుండా ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా మరి పూర్తి ప్రయత్నం చేసి సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ పునరుద్ధరించాలని చెప్పి మళ్ళీ పురాతనమైనటువంటి రోజుల్లో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఒక కనువిప్పుగా ప్రభుత్వానికి ఎప్పుడూ నిద్రపోని పరిస్థితిలో ఉంచినటువంటి యూనియన్ని మళ్ళీ ఈరోజు కూడా కార్మికుల దృష్టిలో తీసుకొని సమస్యల్లో పోరాటం చేయడానికి ముందుకెళ్ళడానికి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ని మళ్ళీ మేము పునరుద్ధరిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఒకప్పుడు గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఓఆర్ లేదు, ఆర్టీసీకి ఇన్కమ్ లేదు అని కార్మికులకు వేధించి కార్మికులకు వచ్చినటువంటి బెనిఫిట్లు కానీ కార్మికులపై భారం కానీ పెట్టేటటువంటి రోజులు గతం. ఒకప్పుడు 55-60% ఓఆర్ ఉండేటటువంటి ఆర్టీసీ చరిత్ర ఈరోజు 150% పెరిగినప్పుడు కూడా మాకు సరైనటువంటి న్యాయం జరగటం లేదు. రిక్రూట్మెంట్లు లేవు, ఉన్నటువంటి రిక్రూట్మెంట్ 2014 తర్వాత ఇంతవరకు